అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎంఆర్ఓ ఆఫీసులో ప్రజలు తమ తమ సమస్యల పరిష్కారం కోసం ఉదయం 9 గంటలకు వస్తుంటే మండల అధికారులు రెవెన్యూ సిబ్బంది మాత్రం 10 గంటలకు రావాల్సిందా 11 గంటలకు కానీ రావడం లేదని, వచ్చాక టేబుల్ మీద కాగితాల మీద కాగితాలు ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదని, దయచేసి అధికారులు సమయానికి వచ్చేలాగా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు జిల్లా కలెక్టర్ను కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండల కేంద్రంలో పాత బస్టాండ్ వద్ద గల మినీ బస్టాండ్ను అన్నా క్యాంటీన్గా మార్చినందుకు వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, లోక్సత్తా పార్టీ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంపీడీఓ, ఎంఆర్ఓలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మినీ బస్టాండ్ను అభివృద్ధిపరిచి మరుగుదొడ్లు కట్టించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని కోరారు. మినీ బస్టాండ్ స్థానంలో అన్నా క్యాంటీన్ కట్టడం చాలా దారుణమని, అన్నా క్యాంటీన్కు ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదని, పేదలకు చాలా ఉపయోగకరమైనదేనని, కానీ అన్నా క్యాంటీన్ను వేరే చోటకు మార్చి మినీ బస్టాండ్ను అభివృద్ధి పరచాలని కోరారు. బస్టాండ్ యొక్క అభివృద్ధి గురించి గతంలో పంచాయతీ ఈవి దృష్టికి తీసుకువెళ్లామని, వారు పట్టించుకోలేదని, దయచేసి ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. తరలించాలి అన్న క్యాంటీన్ ని వేరొక ప్రదేశానికి, తరలించాలి అన్న క్యాంటీన్ ని వేరొక ప్రదేశానికి, ప్రారంభించాలి మినీ బస్టాండ్ ని వెంటనే, 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 తరలించాలి అన్న క్యాంటీన్ ని వేరొక ప్రదేశానికి, తరలించాలి అన్న క్యాంటీన్ ని వేరొక ప్రదేశానికి. దాన్ని కొన్ని లక్షలు పెడితే ఎంత బాగు జరుగుతుంది. తర్వాత ఇప్పుడు దాన్ని అన్న క్యాంటీన్ తీసుకోవడానికి అక్కడ సంస్థాపన జరిగింది. మేము అన్న క్యాంటీన్ వద్దని అంటున్నదండి. అన్న క్యాంటీన్ ని వేరొక ప్రదేశంలో పెట్టి ప్రజలకు ఉపయోగపడే మినీ బస్ స్టాండ్ ఉండాలి, అన్న క్యాంటీన్ ఉండాలనేది మా డిమాండ్. అందుకని ఈ యొక్క మినీ బస్ స్టాండ్ ని ఆర్టీసీ వాళ్ళకి అప్పగించాలనేది. రెండవది ఏంటంటే అన్న క్యాంటీన్ అక్కడ కాకుండా వేరే చోటకి తరలించడం అనేది మా అఖిల పక్ష పార్టీలుగా చంద్రబూడి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతోటి ఒక కమిటీ ఏర్పడి మెమోరాండం ఇస్తున్నాం అండి. మీరు ఈ రోజున వచ్చారు కాబట్టి ఈవో గారికి అన్ని విషయాలు చెప్తున్నారు. ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడమైంది. అది ఏమిటంటే పాత బస్టాండ్ లో ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఆ మినీ బస్టాండ్ ని ఆ రోజున కావూరి సాంశాల గారి నిధులతో 18 లక్షలతో కట్టారు. దాన్ని టాయిలెట్ కట్టడం మర్చిపోయి పంచాయతీ యువ గారి వాళ్ళు మర్చిపోయి దాన్ని పెండింగ్ లో పెట్టారు. దాని మీద మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి దాని మీద మినీ బస్టాండ్కి 2 లక్షలు శాంక్షన్ చేపించి దాన్ని కట్టమని చెప్పి జిల్లా పరిషత్ నిధుల నుంచి పంపిస్తే ఆ నిధులు మురుక్కాలంలో కట్టడానికి మట్టికి మురుక్కాలను పూర్తి చేశారు. మిగతాది ఖాళీగా ఉంది. ఇప్పుడు కొత్తగా పాదకుల నిరంకుశ వైఖరికి ఆధారంగా కొత్తగా ఇవాళ నిన్న మినీ
అన్నా క్యాంటీన్ ఏర్పడించడం చాలా దారుణం అనేది, చాలా అది ప్రజలను మోసం చేయటం. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని అధికారులు తెలుసుకొని వెంటనే ప్రజా సమస్యని పరిష్కారం చేస్తారని, అక్కడ మినీ బస్ స్టాండ్ టాయిలెట్ కట్టి ప్రజలకు సౌకర్యంగా చేస్తారని వైఎస్ఆర్ పార్టీ అన్ని పార్టీలు, తర్వాత వచ్చి నేను లోక్సత్తా పార్టీ మెంబర్ని కాబట్టి అన్ని పార్టీలు కలుపుకొని ఈ ప్రజా సమస్యల మీద మేము వచ్చి వాళ్ళ ఎంఆర్ఓ గారి దగ్గరగా కలిసి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా కొద్ది టైమే ఇస్తాం, తర్వాత దీని మీద చాలా వేరే అనేక రకాల పోరాటాలు ఉంటాయి, అవి కూడా చేయటం సిద్ధంగా ఉన్నాం. నా పేరు తూ విజయ కుమార్, జనసేన పార్టీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ వర్కింగ్ కమిటీ మెంబర్ని. మరి ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో మేమందరం కూడా వినతి పత్రం ఇవ్వడానికి ఈఓ గారి దగ్గరికి, ఎండిఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2012-13 సంవత్సరాల్లో మరి ఎంపీ నిధుల నుండి 18 లక్షలు ఖర్చు పెట్టి పాత బస్ స్టాండ్ సెంటర్లో మరి మినీ బస్ స్టాండ్ కట్టడం జరిగింది. అది నిరుపయోగంగా ఉంది. మరి 6 నెలల క్రితం ఇన్ఛార్జ్ అయినటువంటి ఎండిఓ ప్రకాశ్రావు గారికి అప్పుడు కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ మెమోరండం ఇచ్చి, అయ్యా మరి ఇది 18 లక్షలతో నిర్మింపబడింది, ఇది ఎందుకు నిరుపయోగంగా ఉంది, అంతేకాకుండా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి దాన్ని పునరుద్ధరణ చేయండి అని చెప్పి మేము కోరడం జరిగింది. దాని ప్రాతిపదికగా మరి ఈ విషయం మీద మన పాక సర్వేశ్వరరావు గారు కలెక్టర్ వారి గారికి వెళ్ళి మరి 2 లక్షలు గ్రాంట్ చేయించి మరి తీసుకురావడం జరిగింది. మరి దాన్ని కొంతవరకు కూడా అభివృద్ధి పరచడం జరిగింది, కింద తూరలేసి అదంతా కంక్రీట్ పోసి మరి తయారు చేయడం జరిగింది. మరి అన్నా క్యాంటీన్ పెట్టారు అంటే రాజకీయ స్టంట్ అంటే, అన్నా క్యాంటీన్లు కూడా ఎక్కడ కూడా 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పెట్టారంటే ఎలక్షన్కి జనాన్ని ఆకర్షితం చేయడానికి, అట్లాగే మినీ బస్ స్టాండ్ అసలు జనం వెళ్ళడానికి కానీ అక్కడ ఎటువంటి బస్ సౌకర్యం కూడా లేకుండా చేసి మినీ క్యాంటీన్ ప్రారంభించి అక్కడ పేదలకు భోజనాలు పెట్టండి, తప్పులేదు, కానీ అక్కడ కాకుండా వేరే చోట పెట్టమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మీకు పీతల సుజాత గారు బస్ స్టాండ్ కట్టింది, ప్రజలు బస్సులు ఎక్కడానికి బస్ స్టాండ్ లేక పాత బస్ స్టాండ్లో రోడ్లంబట నిలబడి ఉంటారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీరు బస్ స్టాండ్ మాత్రం మూసివేయద్దు, మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము. మీరు దాని మీద అన్నా క్యాంటీన్ బయటికి తీసుకెళ్ళకపోతే దీక్షలు కూడా చేయడం జరుగుద్ది, ధర్నాలు కూడా చేయడం జరుగుద్ది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని పక్కకి మళ్లించాలని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లింగపాలెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ చంద్రవల్లి మాట్లాడుతూ ఉగ్రవాదులు ఇటువంటి దాడులు చేయడం చాలా దారుణమని, బాధాకరణమని అన్నారు. అనంతరం ఆరోగ్య విస్తరణ అధికారి జే గోవిందరావు మాట్లాడుతూ నిత్యం దేశ భద్రతను కాపాడుతున్న సైనికుల పట్ల ఇటువంటి దారుణాలు జరగడం చాలా బాధాకరమని అన్నారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఉద్యోగులు అందరూ కలిసి చనిపోయిన జవాను ఆత్మ శాంతించాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రవల్లి, జే గోవిందరావు, నల్ల అప్పారావు, వైఈజీ కృష్ణ గంగాధర్రావు, పిహెచ్ఎన్ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. నా పేరు జే గోవిందరావు, ఆరోగ్య విస్తరణ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన దేశానికి చాలా దుర్దినం. ఎందువలనంటే నిన్న రోజు మన దేశాన్ని కాపాడుతున్నటువంటి వీర జవాన్ల మీద ఉగ్రవాదులు పైశాచ్యమైన దాడిని మేము ఈ వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఖండిస్తున్నాం. ఎందువల్లంటే తన కుటుంబాన్ని, తన గ్రామాన్ని, తల్లిదండ్రుల్ని, భార్య బిడ్డల్ని విడిచిపెట్టి మన దేశాన్ని రక్షణగా ఉన్నటువంటి సైనికుల మీద మరి ఉగ్రవాదులు మరి పశ్చాత్తాపంతో
పశువులా ప్రవర్తించి దాడి చేయడం అనేది యావత్ దేశం కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే మరి జవాను జై జవాన్ మన దేశానికి రక్షణ గోడలా ఉన్నటువంటి వ్యక్తులకి మరి ఈ విధంగా ఉగ్రవాదులు దాడి చేయడం అనేది చాలా ఖండించిన విషయం. ఈ సందర్భంగా వైద్యార్ చేతరం మేము ఖండిస్తున్నాం. మరి సైనికుడి యొక్క మరి అవసరము ఎంతో మనందరూ తెలిసిందే. మన దేశాన్ని శత్రు రాజ్యాల నుండి శత్రు సైన్యాలను కాపాడవలసిన బాధ్యత సైనికులు. మంచులోను ఎండలోను వర్షం సైతం లెక్క చేయకుండా మరి దేశాన్ని మరి కాపాడుతున్నటువంటి సైనికుల్ని మరి ఈ విధంగా ఉగ్రవాదులు దాడి చేయడం అనేది చాలా చాలా గర్హణీయము. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఈ విషయంలో తెలుసుకొని ఉగ్రవాద చర్యలు ఖండించవలసిందిగా ముక్త కన్ను ఖండించవలసిందిగా ఈ సందర్భంలో వైద్యార శబ్దాలను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం ప్రాథమిక కేంద్రం వైద్యాధికారిగా ఇక్కడ పనిచేస్తున్నాం. నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. జై జవాన్. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో నాగ తిరుమల మెడికల్ షాప్ ప్రక్కన పంచాయతీకి సంబంధించిన బోరు యొక్క పైపులు పగిలి నీరు వృధాగా పోతున్నా పంచాయతీ సిబ్బంది చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని, పైపులు లీక్ అవడం వల్ల మెరక ప్రాంతాలకు నీరు సరిగా రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. ధర్మాజిగూడెంలో నాగతిరుమల మెడికల్ షాప్ పక్కన త్రాగునీటి బోరు నుంచి వృధాగా పోతున్న మంచినీరు పట్టించుకొని అధికారులు ధర్మాజిగూడెం. వాటర్ చూసారు ఎలా వెళ్ళిపోతుంది వేస్ట్ గా అదే కంట్రోల్ చేయటానికి Thank you.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం చిందాడ గరువులో ఓఎన్జీసీ పైపు నుండి స్వల్పంగా గ్యాస్ లీకేజ్ అవుతుండటంతో దీనిని అదుపు చేయడానికి అధికారులు పనులు మొదలుపెట్టారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 97 వాసవి మాత పంచలోహ విగ్రహ ఆవిష్కరణ అత్యంత ఘనంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వాసవి ధాములో 97 వాసవి మాత పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభోత్సవం కుంభాభిషేకంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, పర్యావరణ అడవులు మరియు టెక్నాలజీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి మల్లికార్జునరావు, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ అంబికా కృష్ణ, వాసవి ధామ్ అధ్యక్షులు గోవిందరాజులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వాసవి అమ్మవారికి కుంభాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. దేశంలోని తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. మేళతాళాలతో భజనలు, భారీ ఎత్తున వాసవి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటీ ఎత్తారు.
పశ్చిమగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం రాణిలంక పంచాయతీ పరిధి బులుసులంకలో చిరుతపల్లి ప్రవేశించి తోటలో బహిర్భూమికి వెళుతున్న ఇరువురిపై దాడి చేసి అరటి తోటలో నక్కడంతో పరిసర గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆత్రేయపురంలో అదృశ్యమైన చిరుతపల్లి ముమ్మిడివరం మండలం గేదెలంక బలుసులంక గ్రామంలో ముగ్గురు వ్యక్తులపై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనతో ఉన్నారు. పులి ఒక ఊరి గుడిసెలో ఉండడంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు గుడిసె చుట్టూ బలమైన సముద్రపు అలలతో బంధించారు. సరే పొడుకుంటే ఎక్కేద్దనా.
దూరం చేసిన విన్ను పడిపోతారు పడిపో ఒకసారి విజువల్ తీసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం బలరామపురం గ్రామంలో పాదాలమ్మ తల్లి దేవాలయం 3వ వార్షికోత్సవానికి డిసిసిబి చైర్మన్ ఆఫ్ట్ వైస్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుపుల రాజా విచ్చేశారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెంలో చెట్టుపై నుండి పడి కాలు విరిగి పడి అసిస్టెంట్ మర్లపూడి ముసలైన డిసిసిబి చైర్మన్ ఆఫ్ట్ వైస్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుపుల రాజా పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెంలో ఫైర్ యాక్సిడెంట్లో ఇల్లు కాలిపోయిన బండ్రాడు రమణి, బండ్రాడు రాజేశ్వరులకు డిసిసిబి చైర్మన్ ఆస్కాట్, వైస్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుపుల రాజా చేతుల మీదుగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు, 25 కేజీలు బియ్యం దుప్పట్లు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని దర్శించుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చేశారు. పెనుగొండ వ్యవసాయ మార్కెట్ యార్డుకు హెలికాప్టర్లు విచ్చేసిన పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా వాసవి ధామ్కు చేరుకున్న అనంతరం 90 అడుగుల వాసవి అమ్మవారి విగ్రహానికి ఆరాధనలు ఇచ్చి క్రెయిన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వాసవి మాత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంత కూడా సీఎం అయ్యా